हेलो फ्रेंड्स, वेलकम बैक टू उमा निवास क्रिएशंस। ई रोजु मनमु मॉर्निंग चेसिन चपाती मिगिलते दांतो नूडल्स ला एला चेसुकुंदामो चूद्दामु। वीटि कोसमु अन्नी हेल्दीगा उंडे वेजिटेबल्स अन्नी यूज चेसुकोवच्चुंडी। मी दग्गर एवे अवेलेबल गा उंटे आ वेजीस अन्नी यूज चेयोच्चु। इक्कडैते नेनु अंटे आनियन, कैप्सिकम, येलो बेल पेपर, रेड बेल पेपर, क्यारेट, बेबी कॉर्न, स्वीट कॉर्न, टमाटा, अलागे चिन्नगा कट चेसिन गार्लिक अंड पच्चिमिर्ची इवि तीसुकुन्नानंडि। इवि तीसुकुन्न तर्वात अंटे मनमु मार्निंग चपातीस चेस्तामु, कोन्निसार्लु अवि ईवनिंग अलागे उंडिपोतायि, वाटिनि एं चेयालो मनकु तेलियदु। अलांटप्पुडु मीरु इला चक्कगा चपातीस नि, साफ्ट गा उन्न चपातीस नि तीसुकोनि रोल चेसुकोनि इला नेनु चूपिंचिनट्टुगा कट चेसुकोवालंडि। इला कट चेस्ते अवि एंटि अंटे कोंचेम नूडिल्स षेप् लागा उंटायि। सो पिल्ललकु एप्पुडु रोटीन् गा नूडल्स अंटे मन मैदा तो चेसे नूडल्स काकुंडा इला चेस्ते कोंचेम हेल्दीगा कूडा उंटुंदी। सो इला मनकी एन्नी चपातीस कावालो वाटिकी तग्गट्टुगा इला रोल चेसुकोनी मनमु अन्नी चक्कगा कट चेसुकुंटे चूडंडी, इला चक्कगा मनकी पोडुगा नूडल शेप लो वस्तायी। इवि इला मनं प्रिपेर चेसि पेट्टुकोवाली। इप्पुडु ओक कड़ाई तीसुकोनी कोंचेम बटर अंड कोंचेम आयिल वेसुकोवालंडी। इंदुलो सन्नगा कट चेसुकुन्न వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి। దాని తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలండి। ఇలా ఆనియన్స్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలి। ఆనియన్స్ ఫ్రై కావాలి అంటే కొంచెం salt వేస్తే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి। ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి। ఆ తర్వాత మనకు అంటే మనం ఏవైతే వెజ్జీస్ కావాలనుకుంటున్నామో ఆ నచ్చిన వెజిటబుల్స్ అన్ని కూడా వేసుకోవచ్చు। ఇక్కడ నేను చెప్పినట్టుగా నేనైతే క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, టమాటా, క్యారెట్ ఇవన్నీ వేసుకుంటున్నాను। సో టమాటా తప్పించి మిగిలిన అన్ని వెజిటబుల్స్ వేసి ఒక 3 టు 4 మినిట్స్ వరకు సిమ్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్। దీనిపైన అంటే మనము ఇవన్నీ కూడా ఏంటి అంటే మంచి హెల్తీ వెజిటబుల్స్ కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। ఇవన్నీ చక్కగా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము। చూడండి ఇలా కూడా అంటే మనం ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా। కొన్నిసార్లు అంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఏది లేదనుకోండి, మనం ఇలా ఏది లేకుండా ఇలా వెజిటబుల్స్ కూడా ఫ్రై చేసి ఇస్తే చాలా బాగుంటుంది। వాళ్ళకి అంటే హెల్తీ ఫుడ్ కూడా పెట్టిన వాళ్ళం అవుతామండి। సో ఒక 3 4 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్। ఇలా ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో రుచికి తగిన salt వేసుకోవాలి। salt హాఫ్ స్పూన్ జీరా పౌడర్, అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ వేసుకోవాలి। మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి, లేదు లిటిల్ స్పైసీ అనుకునే వాళ్ళైతే మన కొంచెం కారం వేసుకోండి। నేనైతే ఇక్కడ అప్రాక్సిమేట్ గా 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను। ఇవన్నీ వేసిన తర్వాత మరొకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఏవైతే ముందుగా నూడిల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న చపాతీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసి ఒకసారి మంచి మిక్స్ చేయాలండి। మనం వేసిన మసాలా అంతా కూడా ఈ చపాతీస్ కి పట్టేటట్టు చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉండాలి। మనము ఇందులో ఒక చిన్న ట్రిక్ ఉంటుందండి, ఒకవేళ చపాతీ కనుక డ్రైగా ఉందనుకోండి ఇవి చాలా డ్రై అవుతాయి। సో మనం చపాతీస్ సాఫ్ట్ గా ఉంటే వాటర్ వేయనవసరం లేదు, లేదు డ్రైగా ఉంటే మాత్రం మనం కొంచెం వాటర్ వేయొచ్చండి। వీటిపైన వాటర్ వేస్తే ఏమవుతుందంటే ఇంకా సాఫ్ట్ అవుతుంది। ఇక్కడ నాకు చపాతీ సాఫ్ట్ గా ఉన్నాయి అందుకనేతే నేను వేయలేదు ఫ్రెండ్స్। సో ఇలా చేస్తే మనకు ఇంకేముంది, రెడీగా మనకు చపాతీ నూడిల్స్ రెడీ అయిపోతాయి। ఇవి కిడ్స్ కాని ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినొచ్చు। నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్। మీ యొక్క ఫీడ్‌బ్యాక్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి। నెక్స్ట్ సండే మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను। హ్యాపీ సండే ఫ్రెండ్స్, బై।